Namaste everyone, welcome to Kalaspoorthi channel Art Inspiration. Before we are going to the video, please like, share, subscribe our channel. Hi friends, ee roju meeku nenu ento tasty ga inka yummy ga unde mirapkai bajjil ni suluvuga intlone ela prepare cheskovalo chupinchipothunnanu. Deeni kosam ila podavuga unde shimla mirchi ni manam teeskovali. Ee mirapkayile aithe maniki kaaram anedi chaala takkuvaga untundi. ఇలా ఒక్కొక్క మిరపకాయని తీసుకొని మనం పిన్తో కానీ నైఫ్తో కానీ ఇలా పొడవుగా ఒక చీలిక అనేది పెట్టుకోవాలి. ఈ విధంగానే అన్నిటికీ మనం ఇలా చీలిక అనేది పెట్టుకొని రెడీగా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిరపకాయలోకి స్టఫింగ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు వేరొక ప్లేట్లోకి 2 టేబుల్ స్పూన్ల వాము కానీ అజ్వైన్ అని కానీ అంటారు దాన్ని తీసుకోవాలి. ఇది డైజెషన్కి గ్యాస్ ప్రాబ్లమ్స్కి చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ న శనగపిండిని తీసుకొని ఇలా కలుపుకోవాలి. మన ఫిల్లింగ్ అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఇప్పుడు మనం గంట పెట్టుకున్నాం కదా అందులో ఈ ఫిల్లింగ్ అనేది మనం స్టఫ్ చేసుకోవాలి. ఒక్కొక్క మిరపకాయకి ఒకటి లేదా ఒకటిన్నర టీ స్పూన్ మటుకు స్టఫింగ్ అనేది మనకి పడుతుంది. చూసారా ఈ విధంగా మనం ఫిల్ చేసుకోవాలి లోపల మొత్తం. ఈ విధంగానే మిగిలిన మిరపకాయలను కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూసారా ఈ విధంగా నేను అన్నిటిని నేను స్టఫ్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వీటిలోకి బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అవుటర్ కవరింగ్ కోసం ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు శనగపిండిని తీసుకుందాం. ఒక అర కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక అర టీ స్పూన్ కుకింగ్ సోడా ఇంకా తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఇంకా అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని పోసుకుంటూ మనం ఈ పిండిని అనేది కలుపుకోవాలి. మరీ జారుగా కలుపుకోకూడదు. ఇలా థిక్ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి. అప్పుడే మన మిరపకాయలకి ఈ స్టఫింగ్ అనేది మొత్తం పూర్తిగా కవరింగ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం బజ్జీలు వేసుకోవడం ప్రారంభిద్దాం. ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయ చూసారా కొన్ని చాలా పొడవుగా ఉంటాయి. అప్పుడు ఇలా కట్ చేసుకొని వాడుకోవచ్చు. ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఇలా పిండిలో పూర్తిగా మునిగేలాగా మనం ముంచుకోవాలి. ఇలా పూర్తిగా డిప్ చేసుకున్న తర్వాత పిండి అన్నది పట్టుకుంటుంది. అప్పుడు మనం వెంటనే దాన్ని తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగానే మిగిలిన మిరపకాయలను కూడా మనం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక 2-3 నిమిషాల్లోనే ఇలా అన్నీ మనకి ఇలా ఉబ్బి వస్తాయి. ఇప్పుడు రెండు వైపులా మనం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇలా ప్లేట్లోకి తీసుకుందాం. వీటిని ఇలా అన్నా సరే తినేసేయచ్చు, చాలా బాగుంటాయి. లేదంటే ఇప్పుడు మీకు ఇంకో విధాన్ని నేను చూపిస్తాను. చూసారా, ఇప్పుడు ఒక్కొక్క మిరపకాయని తీసుకొని ఇలా కత్తితో ఇలా గంటు పెట్టుకోవాలి. ఇలా మధ్యలో చీలిక పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన ఆనియన్ని మనం ఫిల్ చేసుకోవాలి. ఇలా ఆనియన్ని ఫిల్ చేసుకోవడం వల్ల మనకి క్రంచీనెస్ అన్నది తెలుస్తుంది, చాలా బాగుంటుంది. ఇలా ఫిల్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనిపై కొంచెం చాట్ మసాలాని స్ప్రింకిల్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం నిమ్మకాయని కూడా మనం ఒక 2-3 చుక్కల వరకు పిండుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగానే మిగిలిన మిర్చీలను కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం మిగిలిన మిరపకాయలను కూడా ఉల్లిపాయ ఇంకా నిమ్మకాయలతో చాట్ మసాలాతో నేను గార్నిష్ చేసుకున్నాను. ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇవి ఎన్ని తినా సరే మనకి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లం కానీ, ఎసిడిటీ కానీ, డైజెషన్ ప్రాబ్లం కానీ ఏమి ఉండదు. ఎందుకంటే మనం ఇందులో వామ్ వాడాం కాబట్టి మనం చక్కగా ట్రై చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.